బాండ్లు, దౌర్జన్యాలు, దళితుల భూములు లాక్కునే అంశంపైన ఆదూరి మండలంలో ప్రెస్ మీట్ నిర్వహించడానికి జరుగుతూ ఉంది. ప్రధానంగా ఆదూరి మండలంలో ఉండేటువంటి గ్రామాలకు సంబంధించి లేదా చుట్టుపక్కల ఉండేటువంటి మండలానికి, ఆస్పత్రి మండలానికి సంబంధించి దళితుల భూముల్ని టార్గెట్ చేసుకుని మిగతా సామాజిక తరగతులు, అదే సామాజిక తరగతులు ఈరోజు దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకుంటా ఉంటే అధికారులకు చీమో పుట్టినట్టు కూడా లేదు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈ పక్కనే ఆదూరి మండలం బసరకోడ అనేటువంటి గ్రామంలో దళితులకు సంబంధించినటువంటి 3 ఎకరాల భూమిని దళితేతరులుగా ఉండేటువంటి వ్యక్తులు భూమిని స్వాధీనం చేసుకొని వాళ్ళ పట్టాలు వాళ్ళ పేరు పైన చేయించుకున్నారు. భూమి దళితుల చేతుల్లో ఉండగానే ఆ రకంగా ఇతరుల పైన పట్టాలు వచ్చినాయి, ఆ రకంగా వాళ్ళ పేర్లు అడంగల్లోను పాస్బుక్లోను ఎంటర్ అయినాయి అంటే ఇది కేవలం అధికారుల యొక్క అవినీతికి నిదర్శనం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పక్కనే ఉండేటువంటి ఆస్పత్రి మండలం డీ కోటకొండ గ్రామానికి సంబంధించి కూడా దళితులకు సంబంధించినటువంటి 4 ఎకరాల భూమిని వేరే వాళ్ళ రకంగా పట్టా చేయించుకోవడం అనేది జరిగింది. ఈ 2 భూ సమస్యల పైన స్థానిక తహసీల్దార్లకు అదేవిధంగా ఆర్టీఓకు దాదాపు 6-7 నెలలుగా కంటిన్యూషన్గా వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. మీ సమస్యను మేము తీరుస్తామని చెప్పడమే తప్ప ఇప్పటిదాకా ఎలాంటి సమస్యకు పరిష్కారం మాత్రం చూపలేదు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే దళితుల స్వాధీనంలో ఉన్నటువంటి తాతల తండ్రుల నాటి నుండి కూడా ఆత్మగౌరవంగా వేసుకున్నటువంటి ఆ భూమిని వాళ్ళకు వెంటనే వాళ్ళ పేర్లు పట్టాలు అదేవిధంగా అడంగల్లో పేర్లు నమోదు చేసి ఇవ్వాలి, లేకపోతే జిల్లా వ్యాప్తంగా దీనిపైన ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా డప్పు కళాకారులకు సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో గత సంవత్సరం పెన్షన్ ఆన్లైన్ అయినటువంటిది ప్రారంభమై అందరికీ దాదాపు ఈ జిల్లాలో 2,300 మందికి 3,000 రూపాయలలాగా పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఓ ప్రధానమైనటువంటి ఒక చర్య జరుగుతున్నది ఏమంటే ఈరోజు వైసీపీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే డప్పు కళాకారులుగా ఉన్నవాళ్ళు పెన్షన్ వస్తున్న వాళ్ళు ఉన్నారో మీరు మాకు ఉచితంగా డప్పు కొట్టాలి, లేదు మీరు ఉచితంగా డప్పు కొట్టడం కాదు మీకు పెన్షన్ వస్తుంది కాబట్టి గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళకు మీరు డప్పు కొట్టేటువంటి బాధ్యత మీదే అని చెప్పే చెప్తా ఉన్నారు. డప్పు కొట్టడం ద్వారానే ఈరోజు మా కుటుంబాలు జరగవు కాబట్టి డప్పు అనేటువంటిది మా వృత్తి, మా పని చూసుకుంటూనే మేము వృత్తిని మేము పాటిస్తాం తప్ప ఎవడో యొక్క ఆదేశాల మేరకు మేము ఆ రకంగా చేయం. కాబట్టి ఆ రకంగా ఎవరైనా మా పట్ల కనుక వివక్షత పాటిస్తే వాళ్ళపైన అట్రాసిటీ యాక్ట్ను కూడా నమోదు చేయాలని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిన్నటికి నిన్న ఆదూరి మండలం పెద్దారివాన గ్రామంలో పెన్షన్ వచ్చేటువంటి ఒక డప్పు కళాకారుణ్ణి ఆ గ్రామంలో ఎవరో చనిపోతే కొట్టే బాధ్యత నీది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆయన ఏమో ఊళ్ళో లేడు, ఇంకో రకమైనటువంటి పనికి వెళ్ళాడు. ఆ పనికి వెళ్ళిన సందర్భంగా ఈ పని చెట్టు చేస్తాడు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. డప్పు కళాకారుడైనంత మాత్రాన, పెన్షన్ వచ్చినంత మాత్రాన అన్ని పనులు చేయాలన్నటువంటి రూల్ ఏం లేదు, ఇది వివక్షితగా మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి వెసులుబాటు ఉండి ఆ ఒక్క పనితోటే మా కడుపులు నింపుతాయి, నింపేటువంటి ప్రయత్నం మేము చేస్తామంటే మాకే అభ్యంతరం లేదు, ఆ పనే చేసుకుంటూ కూర్చుంటాం. కాబట్టి ఆ బాధ్యత మీరు తీసుకుంటారా, లేకపోతే ఈ రకంగా వివక్షిత పాటించే వాళ్ళపైన రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా దేశంలో ఈరోజు దళితుల పైన చాలా దుర్మార్గమైనటువంటి ఒక కుటిల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మొన్నటి కొన్న సుప్రీంకోర్టు ప్రమోషన్లో రిజర్వేషన్ల పైన ఒక కోడ జుల్పించింది. ఎంత దుర్మార్గమైనటువంటి అంశం అంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు సంబంధించిన ప్రమోషన్లో రిజర్వేషన్ల పైన ఉండాలి అని చెప్పేసి తీర్పు ఇస్తే సుప్రీంకోర్టు న్యాయస్థానం దాంట్లో జోక్యం చేసుకొని చెప్పింది ఏమిటంటే ఇది కరెక్ట్ కాదు, రాష్ట్రాల యొక్క ఇష్టాన్ని బట్టి ఆ రకంగా ప్రమోషన్లో రిజర్వేషన్లు వర్తిస్తాయా లేదా అనేటువంటిది వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పేసి చెప్పారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు న్యాయస్థానం ఏమో ఒక రకమైన తీర్పిస్తుంది, సుప్రీంకోర్టులో ఉండేటువంటి న్యాయస్థానం ఏమో ఇంకో రకమైన తీర్పిస్తుంది. అంటే న్యాయస్థానానికి తీర్పు మారుతుందా లేకపోతే వ్యక్తులను బట్టి వీరి యొక్క అభిప్రాయాలను తీర్పులుగా చెప్తున్నారా అని చెప్పేసి మేము సందర్భంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అందుకోసమే ఇది రాజ్యాంగ మౌలిక స్వభావానికి సూత్రానికే విరుద్ధమైనటువంటి అంశం. దళితులు చదువుకోవడానికే ఎన్ను పట్టింది, చదువుకున్న తర్వాత ఉద్యోగాలు రావడానికి ఎన్ను పట్టింది, ఈరోజు ప్రమోషన్లో రిజర్వేషన్లు అనేటువంటివి అందరితో పాటు సమాన అవకాశాలు కల్పించడంలో ఒక భాగం మాత్రమే. కాబట్టి ఇప్పటికీ ఈ సమాజంలో దళితుల పైన దాడులు దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకోసమే అందరితో సమానమైన అవకాశాలు కల్పించే వరకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలి, ప్రైవేట్ రంగంలో సైతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
నా పేరు ఎండి ఆనంద్ బాబు, కేవీపీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నూలు.